కోసం వచ్చిన లక్ష్మీ భరత్ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నవాడైన బాబు కుక్కల దాడిలో చనిపోయాడు. ఇంతకీ రాత్రి ఏం జరిగింది, ఆ సమయంలో ఎవరు లేరా అనే విషయాలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. దాడిలో మరొక బాలుడు మృతి చెందాడు. 16 నెలల బాలుడు ఆడుకుంటున్నటువంటి సమయంలో కుక్కల దాడి చేయడంతో ఆ బాబు మరణించినటువంటి ఘటన జవహర్ నగర్లో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో స్వయాన చూసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏ టైంలో జరిగింది ఇది? అసలు ఇది 8:30 మధ్యలో మేడం. మేము ఇక్కడ నీళ్ళు పట్టుకుంటున్నాము. పట్టుకుంటుంటే ఇక్కడ అన్ని కుక్కలు ఉరుకుతున్నాయి. కుక్కలు ఉరుకుతుంటే ఏమైందని మేము అక్కడ వెళ్ళినాము. వెళ్ళేవరకు కవర్ గిట్ల గుంజుతుందేమో అనుకున్నాము. కుక్కలు ఇట్లా బాబుని తీస్తుండని తెలుసులే. చీకటి ఉంది మేడం, ఇక్కడ ఒక లైట్ కూడా ఉండదు. ఇక్కడ మేము రావాలంటే చాలా చీకట్లు, ఇక్కడ గంజే వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడ రాము ఎక్కువ. అట్లా తిరిగి పోయే వరకు మొత్తం అన్ని కుక్కలు అన్నీ ఉన్నాయి. అయితే షాప్ అయిన నేను పిలిచి అన్న ఎలగొట్టుండ్రి, అక్కడ ఏమో తింటున్నాయి కదా, ఏందో అది చూసామంటే వెళ్ళినాము. వెళ్ళే వరకు ఆయన కుక్కల్ని ఎలగొట్టిండు. కుక్కల్ని ఎలగొట్టే వరకు బాబు ఉండు మేడం. ఒక ఆయన అప్పుడే వచ్చిండు బండి పైన. వచ్చి అన్న జర లైట్ పెట్టేవాడు ఏమో మెసులుతుంది అని అంటే పెట్టిండు లైట్. లైట్ పెట్టగానే బాబు ఇట్లా తన్నడుతుండు మేడం. నేనైతే చూడలేకపోయినా నైట్. అయితే మన ఎత్తుకుందాం, మన ఎత్తుకునికి రాలేదు మేడం. వాడు నైట్ నుంచి నాకు దేంట్లో తిరుగుతున్నాడు. నాకు నిద్ర కూడా పట్టలేదు మేడం. చాలా ఇది ఉంది కుక్కల వల్ల. ఈ చికెన్ వల్లనే ఆ వాసనకి అంతల మొత్తం ఇది, బ్రెయిన్ మొత్తం ఇది లేదు మేడం. మొత్తం ఈ చెంప, ఇవన్నీ కొరికేసినాయి. ఇవన్నీ చూడాలన్నా కానీ ఆ పరిస్థితులు నాకు చూడలేకపోయినా మేడం. గజగజ కాల్చేతులు వణుకుతున్నాయి. మా మొగోళ్ళంతా ఎవరు లేరు ఆ టైంకి. అయితే మొగోళ్ళు ఎవరు ఉండరు కదా మేడం. ఇట్లా అయితే ఎట్లా మేడం చెప్పండి. మేము కుక్కలకి కానీ అది అవిటికైతే ఇది చేయలేము కదా మేడం చెప్పండి. ఇంత వాళ్ళ మమ్మీ అయితే పడిపోయింది. ఆ బాబు ముంగడి కింద పోయింది. తన బాబు అన్ని కూడా గుర్తు పట్టుకోలేదు మేడం. ఆమె షాప్ కానీ వెళ్ళింది అట్లా వెళ్ళి ఆ బాబు ముంగడి కింద వాళ్ళు వెళ్ళిండ్రు. అంత పరిస్థితి ఉంది మేడం ఇక్కడ. ఈ కుక్కలతో చాలా పరిశాన్ అవుతుంది. మా మొగోళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారు. మొగోళ్ళ పైన కూడా ఎక్కుతున్నాయి కుక్కలు. మేము ఎన్ని కుక్కలు ఉన్నాయమ్మా ఆ సమయంలో? సమయంలో కుక్కలు 20-30 కుక్కలు ఉన్నాయి మేడం. ఎట్లా ఇలా కొట్టాలో నాకు అర్థమవుతలేదు. రాళ్ళ తీసుకొని ఇట్లా కొట్టినా పోతలేవు. బాబుని మాత్రం విడవలేము మేడం. ఆయన ఇట్లా ఇట్లా మెసులుతుండు మేడం. చిన్న బాబు, వానికి ఇంకా 3 నెలలు అయితే సంవత్సరం పడుతుంది. వాళ్ళ అమ్మనైనా కలి అదేంది ఇక్కడ వచ్చి బతుకుదెరువు గురించి అని వచ్చిర్రు మేడం. బతుకుదెరువు గురించి అని వచ్చి వాళ్ళ బాబుని ఒడగొట్టుకుడు మేడం. నాకు అదే బాధ అనిపిస్తుంది. చాలా అన్నాయి మేడం ఇది. అని చూసినప్పటి నుంచి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. చాలా ఇది ఉంది మేడం. చేసేది ఏంటంటే గవర్నమెంట్ చాలా చర్య తీసుకోవాలి మేడం. ఈ జర్నీ వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఏం పని చేస్తారు వాళ్ళు? వాళ్ళు పని గురించి అని ఇక్కడ వచ్చిర్రు మేడం. బతుకుదెరువు గురించి అని ఇక్కడ వచ్చిండ్రు. అప్పుడే ఉప్మా తినిపించింది వాళ్ళ అమ్మ. నేను ఇక్కడ నల్ల బంజేని కానీ వచ్చిన వాడు ఆడుకుంటుండే దాన్ని వాడిని చూసిన నేను. అప్పుడు మంచిగానే ఆడుకుంటుండు అంత జనమే. ఇప్పుడు ఈ లైట్లు గిట్లా ఉంటే ఎవరమన్నా ఒకరు మేము అన్ని కాపాడగలుగుతుంటే. ఈ లైట్లు లేని వాళ్ళని ఇలా బాబు పోయిండు మేడం. ఇక ఇక్కడ రావడానికి మాకు చాలా భయం అవుతుంది నైట్ పూట. లోకల్ లీడర్స్ కానీ లేకపోతే లైట్ల గురించి ఆఫీసర్ కానీ ఎప్పుడైనా చెప్పారా? 2 నెలల నుంచి చెప్తున్నాం మేడం. ఇక్కడ లైట్లు వేయండి, నైట్ పూట ఇక్కడ రావడానికి మాకు భయం అవుతుంది. మేము చెత్త పడేయాలన్నా మేము రాము మేడం. ఇక్కడ గంజాయి వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. పైన పైనకు వస్తుంటారు. మా మగవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వేస్తారు. ఇక్కడ మాత్రం వేయొద్దు మేడం. చికెన్ షాప్ వల్ల దానివల్లనే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది మేడం. చికెన్ షాప్ వాళ్ళు ఇక్కడ మొత్తం వేయొద్దు. ఆ డస్ట్ మొత్తం ఇక్కడ పడేయద్దు. ఆ బాబుని ఒక నైట్ పీకినే చూడు కుక్కలు. అంత బాధ అనిపిస్తుంది నాకైతే. రేపు మాకు కూడా జరగచ్చు కదా. ఆ బాబు మా బాబు లేకనే ఇప్పుడు నాకు అట్లా ఇదైతుంది. వాళ్ళ అమ్మ ఎంత ఇదైతుండొచ్చు మేడం. ఇద్దరు తర్వాత పుట్టిండు బాబు. ఆ పిల్లకి జ్వరం వచ్చింది. పిల్లలకి, ఇద్దరు పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు ఎట్లా పోతారు మేడం చెప్పండి? ఎంతమంది అమ్మ వాళ్ళకి, ఎంతమంది అబ్బాయిలు? ఒక బాబు మేడం 8 సంవత్సరాల తర్వాత పుట్టిండు ఆ బాబు ఆమెకి.